మాకు వాటర్ పంపించండి, మాకు అసలు వాటర్ లేదండి. పోనీ మీరు కొనా పర్వాలేదు, మాకు మంచి నీళ్ళు కావాలండి. సంటిపెద్దలు తల్లిలేండి, బాలింతరాలండి, ఎలా మట్ట అలా ఉన్నామండి. మీరు వచ్చిన వాళ్ళు ఉన్నారండి, చాలా బాధపడుతున్నామండి. మంచి నీళ్ళకి అయ్యని ఇప్పుడు వచ్చి ఎవరు చూసిన వాళ్ళు లేరండి. అది నిర్మల నాయుడు గారు వచ్చారండి, ఇప్పటికి ఇన్ని రోజులకి ఆయన గారు వచ్చారు. ఆయన గురించే తెలుసుకున్నామండి మన నుంచి. ఇప్పుడే మనం వరద బాధితులతో కూడా మాట్లాడడం జరిగింది. మరి దురదృష్టం, ఎందుకంటే ఈ వరద పీకు లోతు నీళ్ళలో ఇప్పుడే మనం ప్రతి ఇంటికి కూడా తిరిగి పలకరించాం. 3 రోజుల నుంచి వీళ్ళు ఉంటున్నప్పటికీ కూడా ఈ రోజుకి కూడా ఈ బాడవ గ్రామంలో చుక్క మంచినీరు ఇచ్చిన వాళ్ళు కానీ, ఒక చిన్న పిల్లలకి తాగడానికి చిన్న పాల ప్యాకెట్ ఇచ్చినటువంటి పరిస్థితి కానీ, ఎంత అన్యాయం అంటే ఈ బాడవ గ్రామంలో 2800 మంది ఉంటే ఈ రోజుకి ఒక్కరికంటే ఒక్కరికి కూడా భోజనం పెట్టలేనటువంటి పరిస్థితి దుస్థితి చూస్తూ ఉంటే నిజంగా నాకే చాలా బాధగా అనిపించింది. అందుకే ఇప్పుడే మరి MRO గారితోటి, అదేవిధంగా సబ్ కలెక్టర్ తోటి, అదేవిధంగా కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకురావడం జరిగింది.